G20 సమావేశాలకు ప్రపంచ నలుమూలల నుండి భారతదేశానికి వస్తున్నారు కాబట్టి ఆ టైంలోనే భారత్ని బద్నాం చేయడం అన్నటువంటి ఉద్దేశంతో భాగంగా ప్రారంభమైన మణిపూర్ ఘర్షణలు దాని వెనకాల ఉన్నది చైనా. ఇది ఓపెన్ సీక్రెట్, ఎందుకంటే బర్మా నుంచి వస్తున్నారంటేనే చైనా వాడు తయారు చేసినట్టు. అక్కడ ఇక్కడ అంతా మళ్ళీ ఈ వారం 10 రోజుల నుంచి కంట్రోల్ చేస్తే మళ్ళీ నిన్న అంట్లు అంటించారు. మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని కొంతమంది గుర్తులేని వ్యక్తులు ఖాళీగా ఉన్న 3 ఇళ్లకు నిప్పు పెట్టారు. ఖాళీగా ఉన్న ఇళ్ళు ఇంఫాల్లోని న్యూ లంబులేన్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల అదుపులో తీసుకొచ్చారు. అనంతరం అక్కడికి పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. తాము ఆ ప్రాంతంలో ప్రవేశించడానికి వీలుగా కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరించాలని నినాదాలు చేశారు. పోలీసులు బాష్పాయి ఉపయోగించి వాళ్ళని చెదరగొట్టారు. మరో ఘటనలో కుటుంబ ఆరోగ్య శాఖ మాజీ సంచాలకుడు ఇంటి దగ్గర భద్రతా విధుల్లో ఉన్న సిబ్బంది నుంచి 3 ఆయుధాలను గుర్తులేని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 2 AK శ్రేణి రైఫిల్స్ కార్బైన్ ఎత్తుకుపోయారు. అక్కడ జరుగుతున్నది ఇది. బట్ దాన్ని వక్రీకరించుకునే తత్వం మన దగ్గర ఉంది.